ఈ రోజుకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి ఆ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నివరికైతే చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళెవర ఛానల్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి యాంటీషిప్ మిసైల్ను యాంటీషిప్ మిసైల్ను విజయవంతంగా ప్రయోగించిన సంస్థ ఏది ఐఆర్డిఓ దేశీయంగా తయారు అయిన యాంటీషిప్ మిసైల్ను డిఆర్డిఓ విజయవంతంగా ఒరిస్సాలోని బాలేశ్వర సముద్రం మీదుగా పరీక్షించింది ఇది ఇండియన్ నేవీకి ఇది తొలి హోమ్ మేడ్ షిప్ి వ్యవస్థ యాంటీషిప్ మిసైల్ను విజయవంతంగా ప్రయోగించిన సంస్థ ఇది డిఆర్డిఓ భారతదేశంలోని ఏ రాష్ట్రం సొంత ఓటీటీని ప్రారంభిస్తుంది భారతదేశంలోని ఏ రాష్ట్రం సొంతగా ఓటీటీ ప్లాట్ఫామ్ని ప్రారంభిస్తుంది కేరళ కేరళలో నవంబర్ ఒకటి నుంచి సొంత ఓటీటీని ప్రారంభించి దీనిని దేశంలోనే తొలిసారిగా ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఓటీటీని నిర్వహిస్తున్నట్లు ఉంది భారతదేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీని ప్రారంభిస్తుంది కేరళ ఇది ఎప్పటి నుంచి అమలుకు రాబోతుంది కేరళలో నవంబర్ ఒకటి నుంచి సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ కేరళ ప్రభుత్వం అయితే లాంచ్ అత చేస్తుంది ఇది స్పేస్ సీ స్పేస్ పేరిట ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ని నిర్వహిస్తున్నారు రాజీనామా ప్రకటించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు రాజీనామాను ప్రకటించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రెండు వేల ఇరవై రెండు క్యానస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి క్యానేస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమయ్యాయి ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో డెబ్బై ఐదవ కాన్స్ చలనచిత్రాలు చిత్రోత్సవాలు రెండు వేల ఇరవై రెండు ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో మే పదిహేడున అట్టహాసంగా ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమయ్యాయి ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో దేశవ్యాప్తంగా ఫైవ్ జీ నెట్వర్క్ని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడే గతిశక్తి సంచార్ పోర్టల్ను ప్రారంభించిన మంత్రి ఎవరు దేశవ్యాప్తంగా ఫైవ్ జీ నెట్వర్క్ని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడే గతిశక్తి సంచార్ పోర్టల్ను ప్రారంభించిన మంత్రి అశ్విని విశ్వనా వైష్ణవ్ అశ్విని వైష్ణవ్ రూరల్ ట్రైబల్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రాజెక్టు ఏ దేశం నుండి ప్రారంభించబడింది రూరల్ ట్రైబల్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఏ దేశం నుండి ప్రారంభించబడింది భూపాల్ రాజీవ్ చంద్రశేఖర్ భూపాల్లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ స్టాఫ్ పెర్ఫార్మెన్స్ సిఆర్ఎస్విలో గిరిజన యువత నైపుణ్య గ్రామీణ గిరిజన సాంకేతిక శిక్షణ కోసం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు రూరల్ ట్రైబల్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రాజెక్టు ఏ ప్రదేశం నుండి ప్రారంభించబడింది భూపాల్ భారతదేశంలోని ఏ నగరంలో కీలకమైన ఎస్సీఓ యాంటీ టెర్ర సమావేశాన్ని నిర్వహించారు భారతదేశం ఏ నగరంలో కీలకమైన ఎస్సీఓ యాంటీ టెర్ర సమావేశాన్ని నిర్వహించింది న్యూఢిల్లీ షాంఘే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రీజనల్ యాంటీ టెర్రరిస్ స్ట్రక్చర్ ఎస్సీఓ ఆర్ఏటీసి సమ్మిట్ను న్యూఢిల్లీలో భారత్ నిర్వహించింది స్క్రై బ్రిడ్జ్ సెవెన్ ట్వంటీ వన్ వరల్డ్స్ లాంగెట్ సూపన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈజ్ ఇన్ విచ్ కంట్రీ స్కై బ్రిడ్జ్ సెవెన్ ట్వంటీ వన్ వరల్డ్స్ లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈజ్ ఇన్ విచ్ కంట్రీ ఆస్ట్రియా స్కై బ్రిడ్జ్ ఏడు వందల ఇరవై ఒకటి ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ ఫుట్ బ్రిడ్జ్ చెక్ రిపబ్లిక్లో పర్యాటకుల కోసం తెరవబడింది ఈ యొక్క వంతెన యొక్క పొడవు ఏడు వందల ఇరవై ఒకటి మీటర్లు ఈ స్కై బ్రిడ్జ్ యొక్క పొడవు అంతా ఏడు వందల ఇరవై ఒక మీటర్లు దీనిని ఎక్కడ లాంచ్ చేశారు చెక్ రిపబ్లిక్లో చెక్ రిపబ్లిక్ మరొక పేమెంట్ ఏమిటి మరొక పేరు చెచియా అని కూడా పిలుస్తారు ఇది మధ్య ఐరోపా దే దేశాలలో భూ పరివేష్టిత దేశం ఇది మధ్య ఐరోపాలో భూ పరివేష్టిత దేశం స్కై బ్రిడ్జ్ సెవెన్ ట్వంటీ వై వరల్డ్స్ లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈజ్ విచ్ కంట్రీ స్పేస్ జెట్ ఏ బ్యాంకుతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది స్పేస్ జెట్ ఏ బ్యాంకుతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది యాక్సిస్ బ్యాంక్ సైంటిస్ట్ హ్యావే డిస్కవర్డ్ ది ఫాసిల్ ఆఫ్ మడాస్టోడియా స్నేక్ ఇన్ విచ్ స్టేట్ శాస్త్రవేత్తలు మాడోస్టేడే పాము యొక్క శిలజాని శిలాజాని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు సైంటిస్ట్ హ్యావ్ ఏ డిస్కవర్డ్ ది ఫాసిల్స్ ఆఫ్ ఏ మెడాస్టోడియా స్నేక్ ఇన్ విచ్ స్టేట్ లదాఖ్ సైంటిస్ట్ హావే రిపోర్టెడ్ ది సైటింగ్ ది ఫాసిల్ ఆఫ్ మడాస్టోడియా స్నేక్ ఫ్రామ్ ది మూలసాయిడ్ డిపోజిట్స్ ఆఫ్ లతఖా లడాక్ హిమాలయ ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్పెక్ట్ చేసుకున్నాం వీడియో కలిగితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా